గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో అమరారెడ్డి నగర్లో ఓ మహిళ మౌన పోరాటానికి దిగింది. ప్రేమ పేరుతో వంచిన ఓ యువకుడి ఇంటి ముందు న్యాయం కోసం డిమాండ్ చేస్తుంది. గత 9 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నా అని అనిల్ కుమారితో పెళ్లికి మాత్రం ససేమీరా అంటున్నాడు. తన సోదరి పెళ్లి తర్వాత మన పెళ్లి చూద్దాం అంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. పెద్దలతో కలిసి అనిల్ని నిలదీయగా 20 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. లేకపోతే ప్రేమించినందుకు నష్టపరిహారం చెల్లిస్తానని అంటున్నాడు. కుమారి మాత్రం పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతుంది. చెప్తే అమ్మాయి అబ్బాయిలో పడిపోయి నాకే ఇవ్వద్దు చదువుకోను ఉద్యోగానికి వెళ్ళమ్మా అని అన్నా కానీ ఆ అమ్మాయి అసలు అనుకోండి ఆ అబ్బాయి మాట తీసుకొని అన్నీ మానుకుందండి. ఈరోజు నా తల్లిను వాళ్ళ అక్క వ్యక్తి అన్నిలోనే వ్యక్తి 9 సంవత్సరాల నుంచి లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడేమో చేసుకోనని మటన్ తిరిగి మోసం చేశాడు. వాళ్ళ అమ్మకి 20 లక్షలు కట్నం కావాలంట నేను నన్ను చేసుకుంటే ఊరేసుకుని పడిపోయింది. నాన్న ఫాస్ట్ ఒక రైల్వే ఎంప్లాయీ అండి. నాకు న్యాయం చేయకుండా వాళ్ళ కొడుకు చేసిన అన్యాయాన్ని నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాను అది ఇస్తానని అడుగుతున్నారండి. నాకు మ్యారేజ్ చేయకుండా నష్టపరిహారం ఇస్తాను నా కొడుకు తిరిగినందుకు నీకు డబ్బులు ఇస్తానని అడుగుతున్నాను. నాకు మ్యారేజ్ చేయాలి అతనితో నా పెళ్లి జరగాలని నేను ఇక్కడ నాకు న్యాయం కావాలని అబ్బాయికి ఇష్టం అయ్యి తిరిగి మొన్నటి దాకా చేసుకుంటాను మక్కళ్ళ మా చెల్లెళ్ళు పెళ్లి కావాలని చెప్పుకొచ్చాడు ఆ అమ్మాయికి. వెళ్తే కాదుకూడదు మేము చేసుకోము మాకు ఇష్టం లేదని చెప్పాను. చెప్తే మేము ఇంకా సరేలే అని స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పి ఎస్ఐ గారు అన్నారు సరేనమ్మా వాళ్ళందరూ మా పిలిపించి మీరు మాట్లాడండి అంటే వీళ్ళు మాట్లాడదామని వెళ్ళేపాటికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్ అయ్యే ఉండి కూడా న్యాయం చేయకుండా మీ పిల్లలకు మేము ఖరీదు కడతామంటే అది ఎట్టా ఉంటుంది.